ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి శ్రీ భీ నమ మహాగణాధిపతి నమ ములుగు డాట్ కామ్ ప్రేక్షకులకు జ్ఞానపశునాంబ సమేత శ్రీకాళీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు మేషం నుంచి వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభ గంటల పంచాగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ నెల పదవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి సూర్యభరణాన్ని అనుసరించి ఈ ఫలితాలు తెలియజేస్తాను నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది ఆరోగ్యపరమైన విషయాల్లోనూ ప్రజా సంబంధాల విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి మీరు పండినటుడు ఒక పన్నాగం రచించిన ఒక వ్యూహం విఫలం కావడంతో ఇతరత్ర మార్గాలను అన్వేషిస్తారు మానసికమైన సంతోషాన్ని కలిగొట్టారు ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు ఏదో విధంగా ఫోకస్ చేసుకోవడానికి పైచలా చేస్తారు అందులో తప్పు లేదు వివాహాది శుభకార్యాలు ఘనంగా చక్కగా చేయగలుగుతారు గృహప్రవేశ గృహారంభ విషయాలు సానుకూలపడతాయి అదే కోణంలో రాజకీయ సంబంధమైన విషయాలు సంకుల సమరంగా మారతాయని ఊహిస్తారు ఈ రాజకీయ తుఫానులో మనకి రక్షా కవచల్లాగా ఉండేటువంటి పన్నీరి ఏది కవచం ఏది అని దాని గురించి తీవ్రంగా ఆలోచన చేస్తారు పిల్లల విషయంలో ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది వారి పెళ్లి సంబంధాలు కుదలటం ఉద్యోగం రావటం ఈ వారం జరిగిపోతుంది శుభకార్యాలు చేతి విధిగాకరంగా చేయగలుగుతారు విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు కష్టపడి రాసినటువంటి ఒక ఎగ్జామినేషను రద్దు కావటం మీ మనోవేదన కారణం అవుతుంది ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు ఇది కూడా మీ మంచిగా వచ్చింది సానుకూలమైన ఫలితాలు ఉంటాయి ఏవి దిగులు పడద్దు మళ్ళీ కష్టపడాల్సిన అవసరం వచ్చిందని మీరు బాధపడద్దు తగిన ఫలితం భగవంతుడు తప్పకుండా ఇస్తాడు స్థిరాస్తులకు సంబంధించినటువంటి వివాదాస్పద అంశాలు ఒక కొడికి వస్తాయి గ్రీన్ కార్డు కోసం చేసే పవిత్రాలు ఒక దరికి చేరతాయి దూర ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు ఏ విధంగా ఉన్నారో ఎలా ఉన్నారో అనేటువంటి ఆందోళన కలుగుతుంది ఈ మేషరాశి వశాత్తు అష్టమ స్థానంలో వృషికల్లో గురి ఉన్నాడు ఈ అష్టమంలో గురువు ఉండటం వల్ల అనవసరమైనటువంటి ధన వ్యయం ప్రతిష్టకు ఆటకం పరువు దెబ్బతిట్టం సమాజంలో పెద్దవాళ్ళు దూరం కావటం ఇలాంటివి జరుగుతాయి శుభాల కారణమైనటువంటి గురువు అష్టమంలో ఉన్న కారణం చేత అశుభాలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంతేకాకుండా భాగ్యస్థానంలో స్థానంలో తపో స్థానంలో పూర్వజన్ముఖత స్థానంలో శని ఉన్నాడు తండ్రికి కానీ తల్లికి కానీ తాత ముత్తాతలకు కానీ ఆ రకమైనటువంటి గ్రహస్థితి చాలా ఇబ్బందికరమైనటువంటి అందుకని దీని పరిహారార్థం మార్చి నాలుగో తారీఖు నాడు మహాశివరాత్రి రోజున లింగతో భద్రమండలు కూటమి వేసి అఘోర పాశుపతి హోమం చేయాలి మన్యు మన్యుపాసుపతి హోమం చేయాలి మన్యు మన్యుపాసుపతి హోమం చేసేటప్పుడు మండల కూటమి అవసరం లేదు అక్కడ స్థాపన చేస్తే సరిపోతుంది వివరాలని ములుగు డాట్ ద్వారా తెలుసుకోండి దాని ప్రకారం ఆచరించండి తెలిసి తెలియనట్టుగా మాత్రం చేతూ సంపూర్ణంగా తెలుసుకునే కార్యక్రమాలు చేయండి